ఆదికాండము 47వ అధ్యాయం. యోసేపు వెళ్లి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులును వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినదంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషెనులో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, మీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున మీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు కనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ ఎద్దకు వచ్చియున్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ కలవారని నీకు తోచినీడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పెను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్లిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించిపోయెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోనూ దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరూ యోసేపు నద్దకు వచ్చి, మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది కదా అనిది. అందుకు యోసేపు, మీ పశువులను ఇయ్యుడి, ద్రవ్యము వ్యయమైపోయినీడలా మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చదనని చెప్పెను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకుని వచ్చిరి. యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకుని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తరువాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయుము, ద్రవ్యము వ్యయమైపోయేను, పశువుల మందలను ఏలిన వారి వశమాయేను, ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమియూ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు, నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము, మా పొలములతో మేము ఫరోకు దాసులు మొగుదుము, మేము చావక బ్రతుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి కనుక భూమి ఫరోది ఆయెను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.
యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగెను కనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు, పొలములలో విత్తుడి. పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును, మీకును మీ కుటుంబపు వారికిని ఆహారమునకును, మీ పిల్లలు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా, వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము, ఫరోకు దాసులు మొగుదుమని చెప్పిరి. అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇస్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల, దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరుచుము. ఇట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను. అందుకతడు, నేను నీ మాట చెప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను.